హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనిఘాస. మాకు ఇక్కడ స్ప్రింగ్ టైం వచ్చింది. స్ప్రింగ్ టైంలో సాధారణంగా మొక్కలు పెంచడానికి ప్రిపరేషన్స్ మొదలు పెట్టుకుంటాము. చుట్టుపక్కల నర్సరీలన్నీ ఓపెన్ అవుతాయి, గార్డెన్ సెంటర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, చాలా కళకళలాడుతూ ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన గార్డెన్ సెంటర్ మాకు దగ్గరలో ఒక గంటన్నర దూరంలో బర్డ్స్ టు బ్లూమ్స్ అని ఒక పెద్ద గార్డెన్ సెంటర్ ఉంది. ఈ వీకెండ్ మేము దాన్ని విజిట్ చేశాము. నేను ఇక్కడికి వచ్చిన గత 15 ఏళ్లలో నేను విజిట్ చేసిన అతి పెద్ద గార్డెన్ సెంటర్ అంటే అతిశయోక్తి కాదు. ఈ బర్డ్స్ టు బ్లూమ్స్ గార్డెన్ సెంటరు మిచిగాన్ రాష్ట్రంలో బే సిటీ ఏరియాలో ఉంది. దీని అడ్రస్, ఇతర వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆసక్తి కలవారు ఆ వివరాలను చూసుకోవచ్చు. ఈ గార్డెన్ సెంటర్లో ఎన్ని రకాలున్నాయంటే పువ్వులు, డైజీలు, రకరకాలు. సాధారణంగా కనిపించే మొక్కల్లోనే అరుదుగా ఉండే రకాలు ఇవి డైజీలు. ఈ డైజీలలో ఇట్లాంటి రకాలు నేను మామూలు నర్సరీలలో చూడలేదు. రకరకాల పూల మొక్కలు, రకరకాల కూరగాయలు, రకరకాల అన్నీ మనకి తెలియని ఎన్ని వెరైటీలో ఉన్నాయి. నుంచుని అలా చూస్తూ ఉంటే మనకి బోల్డ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయని. దాలియా మొక్కల్లో పర్పుల్ కలర్ మొక్క చూసాను, చాలా బాగుంది. ప్రతి వింగ్ దగ్గర నుంచుని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడితే ఈ మొక్కల మీద చక్కటి నాలెడ్జ్ వచ్చేస్తుంది. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. నేను మందారాల కోసం చూశాను. మందారంలో నాకు ఇక్కడ 2-3 రకాలు కనిపించాయి. ఒక ముద్ద మందారము, రేఖ మందారంలో 2-3 రంగులు కనిపించాయి. నా దగ్గర ఉన్న మందారం మొక్క ఒక 5 ఏళ్ల పాటు బాగా విరివిగా పూలు పూసింది. ఈ ఏడాది అది చలికి తట్టుకోలేకపోయింది, అందుకని నేను ఒక 2 మందారం మొక్కలు తెచ్చుకున్నాను. అలాగే మ్యాండవిల్లా కూడా 1-2 మొక్కలు తీసుకున్నాను నేను. పువ్వుల్లో అయితే చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. హ్యాంగింగ్ బాస్కెట్స్ అవి చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం ఖరీదు ఎక్కువైతే అని అనిపించింది నాకు. ఇంటి ముందు పెట్టుకోవడానికి రెడీమేడ్ పాట్లు, ఇట్లాగే హ్యాంగింగ్ బాస్కెట్స్ ఇవి చాలా ఉన్నాయి. చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. మంచి సువాసననిచ్చే హెర్బ్స్ మొక్కలు చాలా వెరైటీలు ఉన్నాయి ఇక్కడ. రోజ్మేరీ, థైమ్, ఓరెగానో, అన్ని రకాల హెర్బ్స్, చాలా మొక్కలు ఉన్నాయి. ముచ్చటపడి 1-2 మొక్కలు అవి కూడా తీసుకున్నాను. అసలు ఈ ఏడాది మొక్కలు పెంచొద్దు, బ్రేక్ తీసుకుందామని అనుకుని అక్కడికెళ్ళి టెంప్ట్ అయిపోయి కొన్ని మొక్కలైతే కొనేసాను. కూరగాయల మొక్కలు నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ అవి కూడా చాలా రకాలు ఉన్నాయి. వెల్లుల్లి, బెల్ పెప్పరు, పచ్చి బఠానీ, టమాటాలు, రకరకాలు కూరగాయల మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా గార్డెన్ సెంటర్ని చూస్తే మాత్రం భలే అబ్బురం అనిపించింది. ఎంత టీమ్ వర్క్, ఎంత ఆర్గనైజర్గా, ఎంత బాగా చేశారో. మనకి తెలిసిన బంతులు, జినియాలు అవి కూడా కనిపించాయి నాకు. కానీ బంతి మొక్క నాకు నచ్చినంత పెద్ద మొక్కలా అని అనిపించలేదు, అందుకని నేను బంతులు అయితే తీసుకోలేదు. రేఖబంతి, ముద్దబంతి, కారబంతి ఇవన్నీ కనిపించాయి, కానీ మంచి పెద్ద పువ్వులా అనిపించలేదు. పుదీనాలో చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదా నేను. స్పియర్మింట్ అని, పెప్పర్మింట్ అని, చాక్లెట్ ఫ్లేవర్ అని, అలా ఇక్కడ రకాలు కనిపించాయి. పెప్పర్మింట్ క్యాండీ వాసన నాకు చాలా బాగా నచ్చింది, నేను ఆ మొక్క తీసుకున్నాను. నడుస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. ఇక్కడ మొత్తం అంతా స్పెండ్ చేయడానికి జాగ్రత్తగా ఒక్కొక్క వింగు చూస్తే రోజంతా పడుతుంది. అంత పెద్ద గార్డెన్ సెంటర్ ఇది. చేతి నిండా డబ్బులుంటే నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు కదా. ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్ అయితే భలే ముచ్చటగా ఉన్నాయి, చూడటానికి చాలా బాగున్నాయి. ఇక్కడికి విజిట్ చేసిన తర్వాత అబ్బా అది కొనేసుకుందాం, అబ్బా ఇది కొనేసుకుందాం, ఇది పెంచేద్దాం, అది పెంచేద్దాం అని అనిపించింది. కానీ ఆశలవు పీకసన్నం అంటారు కదా, ఆవేశపడి తీసుకొచ్చేసిన తర్వాత మరీ మొక్కలు ఎక్కువ చేసేసుకుంటే చేసే ఓపిక అయితే తగ్గిపోయింది.
అందుకని మొత్తం అన్ని వింగ్స్ అలా చూసి పువ్వులను చూసి ముచ్చట పడిపోయి మరీ బాగా నచ్చినవి కొద్దిగా అంటే కొద్దిగా తలొకటి తీసుకుని వచ్చాను. కూరగాయలు కూడా చాలా రకాలు చూశాను నేను, పచ్చి బఠానీ, మొక్కజొన్న, స్క్వాష్, రకరకాల మిరప, టొమాటోలు, బెల్ పెప్పర్లు చాలా రకాలైతే ఉన్నాయి. కానీ నేను ఆ కూరగాయలు ఎక్కువ నేను ఇంట్లో పెంచుతూనే ఉంటాను, అందుకని అవి నేనైతే టెంప్ట్ అవ్వలేదు. కానీ నా పిల్లలు అయితే టెంప్ట్ అయ్యారు, వాళ్ళు ఉల్లిపాయలు, మొక్కజొన్న అవేవో కొనుక్కున్నారు. మీలో ఎంతమందికి ఇలాగా విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టము? ఎంతమంది ఈ సంవత్సరం మంచి మొక్కలు పెంచుతున్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ ఫాలో అవ్వండి. అక్కడ కూడా నేను వీడియోలు పోస్ట్ చేస్తుంటాను. ఇన్స్టాగ్రామ్లో అయితే డైరెక్ట్గా మెసేజ్లు వెంటనే రిప్లై ఇస్తూ ఉంటాను. ఇక్కడ మేము ఉండే ప్రదేశంలో నాకు అన్నీ బాగానే ఉంటాయి, అంతా నచ్చుతుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా బాధేస్తుంది. సమ్మర్ టైం కేవలం 4 నుంచి 5 నెలలు మాత్రమే ఉంటుంది. ఇంచుమించు మే 3వ వారం వరకు వెయిట్ చేయాలి మొక్కల్ని బయటకు తీసుకెళ్లాలన్నా, ఏవైనా కొత్తగా మొక్కలు పెంచాలన్నా. అలాగే అక్టోబర్ వస్తూనే మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవడానికి కూడా సిద్ధపడిపోవాలి. అంత బాగా పెంచిన మొక్కల్ని మొత్తం అన్నింటినీ క్లీన్ చేసేసి కడిగేసేసుకోవాలి. స్నో పడిపోతూ ఉంటుంది, ఇంకా దానికోసం మొత్తం ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఆ ఒక్క విషయంలోనే కొంచెం బాధేస్తూ ఉంటుంది. ఇండియాలో మొక్కల్ని పెంచే వాళ్ళని చూస్తుంటే నాకు అసూయ కూడా వస్తుంటుంది. వాళ్ళు అలా వాళ్ళ గార్డెన్ సెంటర్కి మొక్కల్ని యాడ్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు, అలా క్లీనప్ చేసేయక్కర్లేదు. ఈ గార్డెన్ సెంటర్కి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఎవరికైనా అవసరం ఉంటే చూసుకోవచ్చు. అలాగే మీరు మీ దగ్గరలో ఉన్న గార్డెన్ సెంటర్లన్నీ విజిట్ చేయండి, కనీసం 1వ 2వ మొక్కలైనా తెచ్చి పెంచుకోండి. మాకైతే ఒకరోజు పూర్తిగా గడిచిపోయింది. మీనమషాలు లెక్క పెట్టి వెళ్దామా వద్దా అని, వెళ్దామని బయలుదేరి టెంప్ట్ అయ్యి మొక్కలు కొని మొత్తానికి ఒక రోజు అయితే అలా గడిచిపోయింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్.